నమస్కారం. పట్టాభిరామ బాణానికి శుభస్వాగతం. ఈ మధ్య కామెంట్స్లో చాలామంది సెల్ ఫోన్ల గురించి మీరు ఏమైనా మాట్లాడితే బాగుంటుంది, ఈ సెల్ ఫోన్లు వాడకం ఎక్కువైపోయింది, వీటి గురించి మీరు చెప్పాలి అన్నారు. ఈ వాడకాలు లేదంటే దాన్ని అదొక వ్యసనం, ఇటువంటి వాటి గురించి ఎవరికి వాళ్ళే శ్రద్ధ తీసుకోవాలి. బట్ నేను టెలిఫోన్ మేనర్స్ గురించి మాట్లాడతాను. టెలిఫోన్ మేనర్స్ ఇది నేను కార్యక్రమాలు చేసేటప్పుడు, ఏదైనా కంపెనీస్కి ప్రోగ్రామ్ చేసేటప్పుడు టెలిఫోన్ మేనర్స్ అనేది ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్. ఏ ఆఫీస్లోనైనా టెలిఫోన్ దగ్గర కూర్చునే వ్యక్తి ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు. సహజంగా ఫోన్ తీయగానే మనం ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఎత్తగానే వాళ్ళ కంపెనీ పేరు చెప్పాలి. ఇప్పుడు మా ఆఫీస్కి మీరు ఫోన్ చేశారనుకోండి, 2323-3232, ఈజీ టు రిమెంబర్. ఫోన్ చేయగానే ఆ ఎత్తిన వాళ్ళు అలా ఇలా అనరండి, ప్రశాంతి కౌన్సిలింగ్ అంటారు. అప్పుడు ఆ ఫోన్ చేసిన అతనికి ఒక తృప్తి కలుగుతుంది, ఎస్ నేను రైట్ నెంబర్కే డైల్ చేశాను. వాళ్ళు వెంటనే అంటారు, ప్రశాంతి కౌన్సిలింగ్, మే ఐ హెల్ప్ యూ? నేనండి, ఇలా స్టూడెంట్ అండి, లేకపోతే ఇలా హౌస్ వైఫ్ అండి, నాకు ఉద్యోగం అండి, లేకపోతే మా కంపెనీకి ప్రోగ్రామ్ కావాలి. ఇది చాలామంది చిన్న విషయం తెలుసుకోలేరు. నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటా, ఫోన్ చేయగానే తెలిసిన వాళ్ళకి అవతల వాళ్ళు ఫోన్ ఎత్తే ఎవరు మాట్లాడుతున్నారు అంటారు. ఇప్పుడు నేను ఫోన్ చేశాను, రైట్, ఆయన ఫలానా అని చెప్పాడు అనుకోండి, పర్వాలేదు. ఎవరు మాట్లాడుతున్నారు? నేను చెప్తాను, ఇట్టగా పట్టాభిరామ్ మాట్లాడుతున్నాను. ఎవరు కావాలి? ఏదో చెప్తాను పేరు. లేడు కదా. ఇవి వింటుంటే ఏమనిపిస్తుందంటే ఎందుకు ఇంత కేర్లెస్గా ఉన్నారు? ఫోన్ అనేది ఏంటంటే ఇప్పుడైతే అందరికీ ఉన్నాయి, కానీ ఒకప్పుడు సామాన్యులకి అందుబాటులో లేని ఫోన్ అండి. బ్రిటిష్ టైంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఫోన్, టెలిఫోన్ కొత్తగా వచ్చిన రోజుల్లో ఈ తెల్లదొరలకి మన ఇండియన్స్ ఫోన్స్ వాడటం ఇష్టం లేదు. ప్రతి వాడికి ఫోన్ వస్తే ఎలాగా? అందుకని వాళ్ళు ఒక భయంకరమైన అసత్యాన్ని ప్రచారం చేశారు, ఇది ఇంగ్లీష్లో మాట్లాడితేనే ఈ ఫోన్ పనిచేస్తుంది అని. నవ్వు వస్తుంది అని, బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండేవారు, అవతల వాళ్ళు ఇంగ్లీష్లో సమాధానం చెప్పేవారు. అసలు ఆడవాళ్ళు ఎవరు ఫోన్ జోలికి వెళ్ళేవారు కదా, ఎందుకు దిక్కుమాలిన ఇంగ్లీష్ మనకెందుకు అని. అయితే ఒకరోజుని ఒక ఆయన, ఒక గుప్తాజీ అని బాంబేలో, ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఏదో ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే అక్కడ ఉన్న పని మనిషి ఆ ఫోన్ ఎత్తిందిట, కోన్ బాత్ కర్రే అంటే అవతల నుంచి ఏదో చెప్పారు, హిందీలో మాట్లాడుతుంది. వెంటనే ఒక్కసారి ఇతను గట్టిగా అరిచేసాడు, ఇరేకా అన్నట్టుగా. ఏమైంది అంటే హిందీలో కూడా అర్థమవుతుంది అని. హిందీ ఏంటి సార్, మీరు మామూలుగా మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా సారు, వాళ్ళ పని మనిషి నేను, మేము రెగ్యులర్గా హిందీలో మాట్లాడుకుంటాం అంతట. దాదాపు ఒక సంవత్సరం పాటు ఫోను ఇండియన్స్ అందరూ వాడకుండా చేశారు. తెలిసిన వాళ్ళు ఊరికే ట్రయల్ అండ్ ఎర్రర్ కొడతారు చూడండి, వీళ్ళ పని మనిషి ట్రయల్ అండ్ ఎర్రర్లో కొట్టింది. సో అంత విలువైన ఫోన్ని ఇప్పుడు ఈ రోజున ఎవరు పడితే వాళ్ళు వాడినప్పుడు వాడితే తప్పలేదండి. ఓకే, వాళ్ళకి స్తోమత ఉంది, మనకు అలవాటు చేసింది కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నాయి కొన్ని కంపెనీలు, మీకు సిమ్ కార్డ్ ఫ్రీ అంటారు, ఫోన్ ఫ్రీ అంటారు. దానివల్ల ఏమైపోతుంది, మన కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది అండ్ ఆలోచన విధానం తగ్గిపోతుంది. నేను ఇప్పుడు మా సిస్టర్ని ప్రతి ఆదివారం కలిసేవాడిని ఫోన్లు లేని టైంలో. ఇప్పుడు ఫోన్లు వచ్చాక హలో 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 అంటూ రెండు నెలలకు కూడా ఒకసారి కలవలేకపోతున్నాం. వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మన మీద ఒక టచ్, మనకి ఎంత హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది, ఇవన్నీ మర్చిపోయి యాంత్రికమైన జీవితంలో పడిపోయాం. ఒకసారి సినిమా హీరో రాజేంద్ర ప్రసాద్ ఒక తమాషా ఇన్సిడెంట్ చెప్పాడు. వీళ్ళ బంధువు ఒక ఆవిడ ఉందంట, ఆవిడ విజయవాడ, ఎప్పుడు మెడ్రాస్ వచ్చినా వీళ్ళ ఇంట్లో ఫస్ట్ రాగానే ఫోన్ తీసుకుని విజయవాడ కంకిపాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేస్తూ మాట్లాడుతుంది. మా ఆవిడ ఫోన్ పట్టుకుందంటే గంటన్నర. వీళ్ళకి ఈలోగా ఏ ఫోన్లు వచ్చినప్పుడు ఎన్నే చూడండి, ఒక ఫోన్ ఉండేది, మహా అయితే రెండు ఉండేవి, సెల్ ఫోన్ కాదు, ల్యాండ్ ఫోన్స్. ఎప్పుడు మాట్లాడినా, ఎవరు ఫోన్ చేసినా, తను చేసినా 1 అవర్ మినిమం. ఒకరోజు ఫోన్ వచ్చింది, ఈవిడ ఎత్తింది, ఎత్తి 10 నిమిషాల్లో ఫోన్ పెట్టేసింది. రాజేంద్ర ప్రసాద్ అడిగారంట, అదేంటి ఎలా పెట్టేసావు అంత త్వరగానంటే, దిక్కుమన్నాడు, రాంగ్ నెంబరు అని. రాంగ్ నెంబర్తో కూడా 10 నిమిషాలు మాట్లాడిస్తాడు. కొంతమంది అలా ఉంటారు వాళ్ళు, ఫోన్ వస్తే కట్రా మయమర్చిపోయి ఇల్యూజన్లోకి వెళ్ళిపోయి అట్లా మాట్లాడుతుంటారు.
అలా కాకుండా మీరు ఇప్పుడు మీ ఆఫీస్లో కానీ మీ ఇంట్లో కానీ దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. మీ పేరు చెప్పడంలో ఏమీ సిగ్గుపడకర్లేదు. నాకు నా పర్సనల్ ఫోన్ ఫోన్ వస్తే పట్టాభిరామ్ అంటాను నేను. అట్లాగే మీరు కూడా అలాగే ఉండాలి. ఇంకా ఈ మధ్యకాలం చూశాను, ఆయనే ఫోన్ చేస్తాడు. ఆయన ఫోన్ చేస్తాడు, నేను ఫోన్ ఎత్తుతాను, హలో అంటే ఎవరు మాట్లాడుతున్నావు అంటాడు. చేసింది నువ్వు, నువ్వెవరు చెప్పాలి కదా అని అడగాలనిపిస్తుంది. కానీ నేను ఈ మేనేజ్మెంట్ లైన్లో ఉన్నా కాబట్టి అడగలేను. నేను చెప్తాను, పలానండి మీరెవరండి అని. నువ్వు కాదులే రాగ్నామర్ పెట్టే అంటాడు. నువ్వు కోపం వస్తుంది మనకి అప్పుడప్పుడు ఇలాంటి స్ట్రెస్. కొన్ని మేము స్ట్రెస్ కౌన్సిలింగ్లో చెప్తూ ఉంటాము, మీరు పొద్దున్నే లేవగానే ఒక పావు గంట దాకా ఫోన్ ఎత్తకండి. ఆ ఫోన్ ఎత్తారనుకోండి, ఆ ఫోన్లో అవతల వాడు మిమ్మల్ని తిట్టాడు రాంగ్ నెంబర్ అని. వాడే చేశాడు, నువ్వు కాదు పెడే అన్నాడు. మీకు పొద్దున్నే లేవగానే మూడ్స్ చాలా సెన్సిటివ్గా ఉంటారు, కోపం వస్తుంది. అందుకని ఒక పావు గంట దాకా ఫోన్లు ఎత్తకండి. సో ఇక మీరు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నుంచి మీ ఫోన్ మేనేజ్ మీరైనా మీ ఇంట్లో వాళ్ళకైనా మీ ఆఫీసులో అయినా నేర్పాల్సిందే. మొట్టమొదట ఫోన్ లిఫ్ట్ చేయగానే మీ ఐడెంటిటీ చెప్పండి. ఇప్పుడు మాకు చేస్తే ప్రశాంతే కౌన్సిలింగ్ అంటాం. అండ్ ఫోన్ కూడా మాకు వచ్చినప్పుడు 3 రింగ్స్లోగా ఎత్తుతాం. అవతల వాళ్ళు కూడా 5 రింగ్స్ దాకా చేయాలి. అలా నాన్ స్టాప్గా చేస్తే రెండవసారి అతను మళ్ళీ చేసినప్పుడు వీడు మొన్న 10 రింగ్స్ ఇచ్చాడు వీడు అని మీకు సమాధానం డిఫరెంట్గా వస్తుందండి. నాన్ స్టాప్గా కొట్టి కొట్టి మళ్ళా కొట్టాడు అనుకోండి, అప్పుడు ఫోన్ మీరెత్తినా నేను ఎవరు అంటారు. ఎందుకంటే వాడు మేనర్స్ లేకుండా 10 రింగ్స్ ఇచ్చాడు ఫస్ట్ టైం. సో అందుకని 5 రింగులు ఇవ్వండి, మీకు వచ్చినప్పుడు 3 రింగుల తర్వాత ఎత్తండి. రెండోది, మీరు వాళ్ళ అవతల వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ అడిగారు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా పేపర్లో రాసుకోండి. వాళ్ళు అడిగినప్పుడు చెప్తాను, ఇదండి ఇంత అయిందండి, రిసీట్స్ ఇన్ని, డిస్పాచెస్ ఇన్ని, ఇది 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 ఇది. మీరు పేపర్ మీద రాసుకుంటే యూ కెన్ సేవ్ ద టైం. ఏమీ లేకుండా అదా ఇప్పుడే 1 మినిట్ అని చెప్పి ఇలా పెట్టుకుని వాడు ఇట్లా చూస్తూ ఉంటాడు, అది పేలితే. మూడోది, ఫోన్ వచ్చినప్పుడు పాన్ నవ్వులుతూ ఏదో తింటూ లేకపోతే నీళ్లు తాగుతూ మాట్లాడినా అవతల వాళ్ళకి వెంటనే తెలుస్తుందండి. నా ఫ్రెండ్స్ కొందరు ఫోన్ చేసినప్పుడు పొద్దున్న మాట్లాడుతుంటే ఏదో తేడా అనిపిస్తుంది, ఏంటి తింటున్నారు అని. ఏ మా ఆవిడ మంచి పెసరట్ చేసిందండి అంటాడు. మీరు అంటే టెలిఫోన్ మేనర్స్లో ఏంటంటే తింటూ తాగుతూ ఫోన్లలో మీరు మాట్లాడకూడదు. అలాగే ఫోన్ చేసేటప్పుడు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సమయంలో మాట్లాడుతున్నారు అనేది అదొక కల్చర్. కొంతమందికి రాత్రి 9 తర్వాత చేస్తే ఇష్టం ఉండదండి. ఈవెన్ నేను కూడా నేను చాలా త్వరగా పడుకుంటాను. 9:30 నాకు ఫోన్ వస్తే నేను కొంచెం అయిష్టంగానే ఎత్తుతాను, రైట్? ఆఫీస్లో అయితే 7:00 దే క్లోజ్. కొంత ఫోన్ చేస్తే రాత్రంతా చేశాను, ఎందుకు చేసావు రాత్రంతా? సో అందుకని చిన్న చిన్న మేనర్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాక ఈ ఫోన్ ఆ ఫోన్, నేను ఎఫ్సిఎలో చేరిన కొత్త రోజుల్లో అంటే 30 ఏళ్ల క్రితం అండి, సెల్ ఫోన్ని శుభ్రం చేయడానికి ఒక గ్రూప్ వచ్చేదండి. వాళ్ళు వచ్చి ఆ ఫోన్ అంతా ఇట్లా దూదితోటి ఇట్లా చేసి అక్కడ ఇక్కడ సెంటి పెట్టి, ఎందుకంటే అందరూ వాడతాం మళ్ళీ మనకి రకరకాల వ్యాధులు రాకుండా ముందు ఇట్లా డెటాల్ దూదితో తుడిచి. ఇప్పుడు అసలు ఎవరైనా ఫోన్లు శుభ్రం చేసుకుంటున్నారండి. సో ఈ చిన్న చిన్న విషయాలు కొంచెం గుర్తుపెట్టుకోండి. అంటే ఏం లేదు, ఇది హైజీన్ గురించి, టైం సేవింగ్ అన్నింటి మించి మీ హెల్త్ కూడా సేవ్ అవ్వడానికి చిన్న చిన్న చిట్కాలు పాటించండి. అయితే అప్పుడప్పుడు కొన్ని, ఇప్పుడు మేము 10 మంది ఉన్నాం వాకింగ్ చేస్తాం, మేము కూడా ఫోన్ని ఎలా వాడతాం అంటే నీకు నష్టం లేదు నాకు నష్టం లేదు అనే టైప్లో. ఇప్పుడు సపోజ్ నేను, మేమందరూ కరెక్ట్గా 5:30 మా ఇంటి దగ్గర గ్రౌండ్లో చేరాలి. నేను 5:30 జస్ట్ ఒక 5 నిమిషాలు నేను మెట్లు దిగే ముందు రింగ్ చేస్తా, అక్కడికి 2 రింగ్స్ ఇస్తా. అతను ఎత్తకూడదు ఫోన్, ఎత్తితే అతనిగా నాకు పడుతుంది డబ్బు, మిస్డ్ కాల్ అంటారు కదా అది, అది ఇచ్చి నేను కిందకి అతను 2వాడికి ఇస్తాడు, 3వాడు. మొత్తం ఎవరికి డబ్బు ఏమి అవ్వలేదు, మళ్ళీ ఆ ఫోన్ ఎత్తామంటే మళ్ళీ డబ్బు అవుతుంది. సో వెంటనే దిగుతాం. ఇట్లాగే సదా మంచి ఉపయోగాలు ఉన్నాయి, చెడు ఉన్నాయి. అండ్ దీన్ని దుర్వినియోగపరుచుకునే వాళ్ళు ఉన్నారు, కొంచెం తస్మాత్ జాగ్రత్త. ఓకే, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే
మీరు అందరూ చూస్తూ ఉండండి, కామెంట్స్ పెట్టి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దీంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. దానివల్ల వారికి వచ్చే బెనిఫిట్, నాకు వచ్చే బెనిఫిట్, చివరికి సమాజానికి వచ్చే బెనిఫిట్ చాలా ఉంది సుమా.